వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతి ఏటా కూడా ఎవరైతే రంగంలో ప్రతిభ పాట వారు చెప్తారో వారికి మీడియా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా కపిల్ గోపాలరావు అవార్డు, మసున మాషర్ అవార్డులు కూడా రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఇవి అత్యంత జర్నలిజంలో బాగా సేవలు అందించిన వారికి రెండు అవార్డులను కూడా ఉన్న స్థాయి కమిటీ ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క అవార్డుకు 5,000 రూపాయల నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అవార్డులు ఇచ్చి కూడా అతిథులు చేతుల మీద సత్కరించడం జరుగుతుంది. మరి రెండు అవార్డులతో పాటు బెస్ట్ రిపోర్టర్, బెస్ట్ ఫోటోగ్రాఫర్, బెస్ట్ వీడియోగ్రాఫర్, బెస్ట్ డెస్క్ జర్నలిస్ట్ ఇలా అందరూ అన్ని కేటగిరీల్లో కూడా వారందరినీ కూడా వారు ఇచ్చిన దరఖాస్తులు కానీ లేకపోతే వారు ఇచ్చిన పేర్లు కానీ పరిశీలించి వారందరికీ కూడా అతిథి చేతుల మీద అవార్డు జరుగుతుంది. అక్టోబర్ 9 వైవిఎస్ మూర్తి ఆటంలో ఈ ఫంక్షన్ నిర్వహించాలని భావిస్తున్నాం. కాబట్టి ప్రతి ఆట కూడా మనకి మీడియా అవార్డు అనేవి అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే జర్నలిజంలోనే నిరంతరం కూడా సమాజ జాగృతి చేస్తున్న వారిని మన మిత్రుల్ని మనం వారికి కూడా సత్కరించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది కూడా నిర్వహించడానికి ఇటీవలే పాలకొరకు నిర్ణయించేందుకు తగ్గ ప్రయత్నం చేశాం. మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలు 154 మందికి స్కాలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రమాద బీమా కార్డులు కానీ ఇన్సూరెన్స్ కార్డులు కానీ తాజాగా లేటెస్ట్గా 2 నెలల పాటు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఉచితంగా కూడా స్మార్ట్ విజన్ సహకారం తీసుకుని వారికి కూడా గుర్తింపు కార్డులు మనం ప్రెస్ క్లబ్లో పంపిణీ చేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమే ధ్యేయంగా ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ముందుకు సాగుతుంది. కాబట్టి మేము పెట్టిన ఆయా కార్యక్రమాలనే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా కోరుతున్నాం.